వీళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఎందుకో తెలుసా? వీరంతా దళితులు, తొలిసారిగా ఈ గుడిలోకి అడుగు పెడుతున్నారు. అందుకే ఈ పట్టరాని సంతోషం. 2023లోనూ ఇంకా గుడిలోకి దళితులకు ప్రవేశం లేని ఊర్లు ఉంటాయంటే నమ్మలేం కదా. కానీ తమిళనాడులోని తిరువన్నమలై జిల్లా చెల్లన్కుప్పం గ్రామంలో మరియమ్మన్ అనే గుడి ఇది. ఈ గుడి కట్టి 100 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ గుడిలోకి మాత్రం దళితులకు ఎంట్రీ లేదు. ఎన్నో తరాలుగా దళితులు గుడిలోకి అడుగు పెట్టలేదు. అయితే ఈ ఏడాది జూలైలో గుడిలోకి ప్రవేశంపై దళిత యువకులకు ఇతర వర్గాలకు చెందిన యువతకు మధ్య గొడవ జరిగింది. అది కాస్త గాలివానగా మారింది. దీంతో దళిత యువకులు ఇదేం అన్యాయం అంటూ జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 21వ శతాబ్దంలోనూ అంటరాని తరమ అంటూ ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. దీంతో డిఐజీ రేంజ్ ఆఫీసర్ను ఆ గ్రామంలో దింపి బుధవారం రోజున దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. తొలిసారిగా గుడిలో దేవుడిని ప్రత్యక్షంగా చూసిన దళిత కుటుంబాలు పట్టరాని సంతోషంతో ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. Thank you.